నమస్తే అండి. ఈ వీడియోలో మనం తెలుగు తోట 3 3వ తరగతి తెలుగుకి సంబంధించి మొత్తం అన్ని లెసన్ల కంటెంట్ చేయడం జరిగింది. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ విశేష సూచిక ఇచ్చాడు, మనకు మొత్తం తెలుగు 3వ తరగతిలో 9 పాఠాలు ఇవ్వడం జరిగింది. పాఠం పేరు ఇతివృత్తము ప్రక్రియ. ఆ పాఠం పేరు, దాని ఇతివృత్తం ఏమిటి, ప్రక్రియ ఏమిటి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం మొత్తం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ పాఠం తెలుగు తల్లి. మనకి ఇక్కడ 1 2 పాఠాలు సంసిద్ధత పాఠం కింద ఇవ్వడం జరిగింది. ఈ తెలుగు తల్లి పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి. ఇది ప్రక్రియ ఏంటంటే గేయం. ఇది గేయానికి సంబంధించింది కవిపరిచయం. తెలుగు తల్లి అనే పాఠాన్ని రచించింది శ్రీశ్రీ. ఈయన 14 April 1910 పుట్టారు. 15 June 1983 మరణించారు. ఈ శ్రీశ్రీ గారు అసలు పేరు ఏంటంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఈ తెలుగు తల్లి గేయాన్ని టెక్స్ట్ బుక్లో మీరు ఒకసారి చదవండి. పదాలు అర్థాలు. కల్పవల్లి, కల్పవల్లి అంటే కోరిన కోరికలు తీర్చేది. జాబిల్లి, జాబిల్లి అంటే చందమామ. తెనుంగు అంటే తెలుగు. చంద్రశాల, చంద్రశాల అంటే చలువరాతి మేడ. కనవోయి, కనవోయేడంటే చూడవోయి. రేడు, రేడు అంటే రాజు. అనుంగు, అనుంగు అంటే ప్రియమైన. సుదూరం, సుదూరం అంటే చాలా దూరం. చనవోయి అంటే వెళ్ళవోయి. నవయుగం, నవయుగం అంటే కొత్త లోకం, కొత్త కాలం. నిర్భయంగా, భయం లేకుండా. నిశ్చయంగా, నమ్మకంగా, తప్పనిసరిగా. ఈ విధంగా పదాలర్థాలు చూసాం కదా. నెక్స్ట్ కవి పరిచయం. శ్రీరంగం శ్రీనివాసరావు. ఈయన 14 April 1910 పుట్టారు. 15 June 1983 మరణించారు. శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి, అభ్యుదయకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అలాగే అనువాదకులు. మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి ఆయన ఇతర రచనలు. అనంతం వారి స్వీయ చరిత్ర. మన నోట్స్లో ఆయన రచనలు మాత్రమే ఇక్కడ రాసుకున్నాం. మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి, అనంతం అనేది వారి స్వీయ చరిత్ర. నేను ఈ నోట్స్ రెఫరెన్స్ కోసం రాశాను. ఈ మాసపు పాట తల్లి భారతి వందనం. ఈ తల్లి భారతి వందనం అనే పాటను రచించిన వారు దాశరథి కృష్ణమాచార్యులు. ఈయన 22 7 1925 పుట్టారు. 5 November 1987 మరణించారు. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కారం స్వరం వినిపించిన కవి ఈయన. నిజాం రాజరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకులు పాడినవారు. పద్యాన్ని పాఠాన్ని కూడా సమానంగా నిర్వహించిన కవి. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం మొదలైన రచనలు చేశారు. యాత్రాస్మృతి వీరి స్వీయ చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు ఈయన. నెక్స్ట్ ఈ మాసపు కథ ఐకమత్యము. ఐకమత్యము అనే ఇక్కడ రచయిత లియో టాల్స్టాయ్. ఈయన 9 September 1828 పుట్టాడు. 20 November 1910 మరణించాడు. ఈయన రచనలు. ఈ కథకు టాల్స్టాయ్ కథ ఆధారం. లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన రష్యన్ కథకులు, నవలాకారులు. సమరం, శాంతి, అనాకెరీనన వంటి గొప్ప నవలలు రచించాడు ఈయన. సెకండ్ పాఠం పేరు మర్యాద చేద్దాం. ఇది కూడా సంసిద్ధత పాఠము. దీని ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ కథ. కవి పరిచయం పరమానందయ్య కథలు. ఇవి పరమానందయ్య కథలు మీకు తెలుసు కదా, దాంట్లోంచి తీసుకున్న కథ. ఇక్కడ పదాలు అర్థాలు ఇచ్చాడు, చూద్దాం. పండితుడు, పండితుడు అంటే బాగా చదువుకున్నవాడు, అన్నీ తెలిసినవాడు. జనులు, జనులు అంటే ప్రజలు. అమాయకత్వం, అమాయకత్వం అంటే తెలియనితనం. పొరుగురు, పొరుగురు అంటే పక్క ఊరు. దంపతులు, దంపతులు అంటే భార్యాభర్తలు. అగాయిత్యం, చేయకూడని పని. బావురు మనో, బోరును ఏడవడం. బిక్కమొహం అంటే ఏడుపు మొహం. అతిథులు అంటే అనుకోకుండా ఇంటికి వచ్చేవారు. మర్యాద, గౌరవం. అలికిడి, అలికిడి అంటే శబ్దం. కుమ్మరించటం అంటే ఒక్కసారిగా పొయ్యటం. చిత్రహింసలు, నానా బాధలు. బంధించి, కట్టివేసి. సన్మానించటం, గౌరవించడం. ఘనంగా అంటే గొప్పగా. ఈ విధంగా కొత్త పదాల యొక్క అర్థాలు తెలుసుకుందాం.
ఈ మాసం పాట ఇది రేల అనేది జానపద గేయం. ఈ మాసపు కథ జింక. ఇది కథ ఈసప్ కథ నుండి తీసుకున్నారు. ఈసప్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధివి. ఇవి 2500 సంవత్సరాల నాటివి. ఈ కథలు అన్ని ప్రపంచ దేశ భాషల్లోకి అనువదించబడ్డాయి. మూడో పాఠం, పాఠం పేరు మంచి బాలుడు. ఇతివృత్తం సహానుభూతి, ప్రక్రియ గేయ కథ, కవి పరిచయం. ముందు మనం పదాలు అర్థాలు తెలుసుకుందాం. వీధులు అంటే బజారులు, జడిసి అంటే భయపడి, జనులు ప్రజలు జనం, త్రోవ అంటే దారి, వడి అంటే వేగం, సాయం అంటే సహాయం, ముదుసలి అంటే ముసలి, జాలి అంటే దయ, కొనిపోవు అంటే తీసుకుపోవు, మనము అంటే మనస్సు, దుర్బులు అంటే బలం లేనివారు, మనుజుడు అంటే మనిషి, మనుగడ అంటే జీవితం. కవి పరిచయం, ఆలూరు బైరాగి. ఈయన నవంబర్ 5, 1925 పుట్టాడు. సెప్టెంబర్ 9, 1978 మరణించాడు. 20వ శతాబ్దం అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు. చీకటి మేడలు, నీతిలో గొంతుగలు, ఆగమగీతి, దివ్యభవనం ఈయన ప్రసిద్ధ రచనలు. బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. మనకిక్కడ పద్యాలు ఇచ్చాడు. ఈ పాఠంలో జంట పదాలు ఇచ్చాడు. ఇక్కడ జంట పదాలు అంటే రెండు పదాలు ఒకేలా ఉంటే వాటిని జంట పదాలు అంటారు. తలతల, మెలమెల, గడగడ, కిలకిల, వడివడి, గజగజ, వీటిని జంట పదాలు అంటారు. ఏకవచనం, ఒక సంఖ్యను తెలియజేసేది ఏకవచనం. ఒకే ఒక దాని గురించి చెప్తే దాన్ని ఏకవచనం అంటారు. ఉదాహరణ రాము, లత, కళ, బల్ల. ద్విగచనం, రెండు సంఖ్యలను తెలియజేసేది ద్విగచనం. ఏవైనా రెండు సంఖ్యలను కానీ రెండు వస్తువులు కానీ ఇద్దరు గురించి కానీ చెప్పినప్పుడు తెలియజేసేది ద్విగచనం. ఉదాహరణ ఇద్దరు రాములు, రెండు కుర్చీలు. బహువచనం, మూడు అంతకు మించి ఎక్కువ ఉన్నాయని తెలియజేస్తే అది బహువచనం. ఉదాహరణ పిల్లలు, అడుగులు, జనులు. నెక్స్ట్ భాషాంశాలు ఇచ్చారు. ఇక్కడ భాషాంశాల్లో మనకి ఫుల్ స్టాప్ గురించి చెప్పారు. నేను వాక్యాంత బిందువును, వాక్యం చివర ఉంటాను. దాన్ని మన నోట్స్లో ఏ విధంగా రాసుకున్నాం. నేను వాక్యాంత బిందువును, వాక్యం చివరన ఉంటాను. వాక్యాంత బిందువును పూర్ణ విరామం అంటారు. ఆంగ్లంలో ఫుల్ స్టాప్ అంటారు. వాక్యాంత బిందువు వాక్యం చివర ఉన్నట్లయితే ఆ వాక్యం అక్కడితో పూర్తయిందని అర్థం. ఉదాహరణ చూద్దాం. తేజ బడికి వెళ్ళాడు అని ఫుల్ స్టాప్ పెట్టాం. రెండవ ఉదాహరణ మా తోట చాలా అందంగా ఉంటుంది అని ఫుల్ స్టాప్ పెట్టాం. వాక్యం చివర ఇంకా అయిపోయింది, ఇంకేం లేదనుకున్నప్పుడు మనం ఈ వాక్యాంత బిందువును పెట్టడం జరుగుతుంది. నేను స్వల్ప విరామ బిందువుని, స్వల్ప విరామం ఇచ్చే చోట ఉంటాను. మనకిక్కడ కామా గురించి చెప్పారు. నేను స్వల్ప విరామ బిందువుని, స్వల్ప విరామం చోట నేను ఉంటాను. వాక్యంను ఆపి చదవటాన్ని స్వల్ప విరామం అంటారు. నన్ను ఆంగ్లంలో కామా అంటారు. ఉదాహరణ ఒక తోటలో జామ, సపోటా, నారింజ, మామిడి చెట్లు ఉన్నాయి. మనం ఈ కామాని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏవైనా ఎక్కువ వస్తువుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, అలా చెప్పినప్పుడు మనం ఈ కామాను ఉపయోగిస్తాము. అలాగే కొంచెం చిన్న స్వల్ప విరామం తీసుకొని ఆ వాక్యం చదవడానికి కూడా ఈ కామాను ఉపయోగిస్తాము. ఈ మాసం పాట కలపండి చేయి చేయి. కవి పరిచయం దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఈయన నవంబర్ 1, 1897 పుట్టాడు. ఫిబ్రవరి 24, 1980 మరణించారు. ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. అచ్చమైన తెలుగు కవి, అక్షరరమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు. అందుకనే వారి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం వీరి ప్రసిద్ధ రచనలు. పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఈ మాసపు కథ బావిలో నీళ్ళు. ఈ కథ అక్బర్ బీర్బల్ కథ అంట. నెక్స్ట్ ఫోర్త్ పాఠం నా బాల్యం. ఇతివృత్తం కళలు, ప్రక్రియ ఆత్మకథ, రచయిత నాజర్. ఇక్కడ నాజర్ యొక్క జీవిత విశేషాలు ఇచ్చారు. షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పున్నికల్ గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు.
నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బీనాబి. తల్లిదండ్రులు గురువులు ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలలో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు. నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986 పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నాజర్ 1997 ఫిబ్రవరి 21 తేదీన మరణించాడు. పదాలు అర్థాలు: ఆశ, కోరిక, ఆరుగాలం, ఏడాది అంతా, దినచర్య, ప్రతిరోజు చేసే పనులు, గురుదక్షిణ, గురువులకిచ్చే కానుక, వార్షికోత్సవం, సంవత్సరం చివరన జరుపుకునే వేడుక, గుంజ అంటే రాట, పామర్లు అంటే చదువుకోని వారు. మనకి ఈ పాటలో కొండపల్లి బొమ్మల గురించి చెప్పారు. కొండపల్లి బొమ్మలు ఏనుగు, అంబారి, దశావతారాలు, తాటి చెట్లు వంటి రూపాల్లో ఉంటాయి. కొండపల్లి బొమ్మలను పొనికరతో తయారు చేస్తారు. కొండపల్లి బొమ్మలను తయారు చేసే వారి పూర్వీకులు రాజస్థాన్ వాసులు. ప్రస్తుతం మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా కొండపల్లిలో ఉన్నారు. కొన్ని కొన్ని పదాల యొక్క అర్థాలను ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా చెప్తారు. గుంజ, గుంజ అంటే రాట, నిట్టాడు, స్తంభం. చిన్నాన్న అంటే బాబాయి, పినతండ్రి, చిన్నాయన. బొవ్వ అంటే అన్నం, కూడు, మెతుకులు. ఈ మాసం పాట బంగారు పాపాయి. కవి పరిచయం: మంచాల జగన్నాథరావు. ఈయన 1921 నుంచి 1985 మధ్యవాడు. మంచాల జగన్నాథరావు కవి, సంగీత విద్వాంసులు, ప్రసిద్ధ వాగ్గేయకారులు. కృతులకు స్వరరచన చేశారు. ఈ మాసపు కథ బంగారు మొలక. 5వ పాఠం పొడుపు విడుపు. ఇది ఇతివృత్తం, భాషాభిరుచి, ప్రక్రియ, సంభాషణ. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది, ఏమిటది? కవ్వం. పాఠంలో కొన్ని సామెతలు ఇచ్చారు, అవి చూద్దాం. తీసే కొద్దీ పెరిగేదేమిటి? గొయ్యి. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము, ఏమిటది? ముగ్గు. 100 చిలకలకు ఒకటే ముక్కు, ఏమిటి? పళ్ళగుత్తి. పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు, ఏమిటి? అరటిపండు. ఇంట్లో కలి, ఒంట్లో కలి, ఏమిటి? ఇంట్లో కలి అంటే రోకలి, ఒంట్లో కలి అంటే ఆకలి. ఇక్కడ పదాలు అర్థాలు ఇచ్చారు. నుయ్యి, నుయ్యి అంటే బావి. ప్రారంభించు అంటే మొదలుపెట్టు. ఏరు, ఏరు అంటే నది. కవి పరిచయం చింతా దీక్షితులు. ఈయన 25/8/1891 నుంచి 25/8/1961 మధ్యవాడు. ఈయన కవి, కథకులు, విద్యావేత్త, తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్కపెడతలు ఆయన రచనలు. జానపద గేయాలు సేకరించారు. ఇక్కడ మనకి మరికొన్ని పొడుపు కథలు ఇచ్చారు. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేతితో చల్లుతారు, నోటితో ఏరుతారు, ఏమిటది? పుస్తకము. 2వ పొడుపు కథ చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు వెయ్యని సున్నం తీయగనుండు, ఏమిటది? కొబ్బరికాయ. 3 పైన ఒక పలక, కిందొక పలక, పలకల నడుమ మెలికిల గిలక. 4 అంతులేని చుట్టుకు 60 కొమ్మలు, కొమ్ము కొమ్మకు కోటి పువ్వులు, పువ్వుల్లో 2 కాయలు, ఏమిటవి? సూర్యుడు, చంద్రుడు. ఆకాశం, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు. ఇక్కడ మనకి కొన్ని ప్రాస్పదాలు ఇచ్చే చూడండి. ప్రాస్పదాలు అంటే గెలుపు, తెలుపు, బరువు, చెరువు, తెలుగు, వెలుగు, హారము, భారము, చినుకు, వణుకు, పెరుగు, నురుగు, పలుకు, చిలుకు, చిలక, పిలక. వీటిని ప్రాస్పదాలు అంటారు. ఇక్కడ వేరేగా ఉన్నదానికి రౌండ్ చేయమన్నారు. పుస్తకము, పెన్సిల్, బలపం, జాంపండు, ఇవన్నీ రాసుకోవడానికి ఉపయోగపడతాయి. జాంపండు అనేది తినేది కాబట్టి దానికి రౌండ్ చేశారు. చింతపండు, బొప్పాయి పండు, ధాన్యం పండు, అరటిపండు, ఇవన్నీ ఫ్రూట్స్. చింతపండు అనేది మనం వంటలకు యూజ్ చేస్తాం. రామచిలక, ఏనుగు, పిచ్చుక, నెమలి, ఇవన్నీ పక్షులు. ఏనుగు అనేది జంతువు. ఆవు, మేక, ఎద్దు, బాతు. మనకి బాతు అనేది వేరుగా ఉంది. బెండకాయ, తోటకూర, గోంగూర, పాలకూర. బెండకాయ అనేది మనకు వేరుగా ఉంది, మిగిలినన్ని ఆకుకూరలో. వేప చెట్టు, మర్రి చెట్టు, బచ్చల తీగ, రావి చెట్టు, ఈ 3 మనకి చెట్లు. బచ్చల తీగ అనేది తీగజాతి చెందిన మొక్క. మనకి ఇక్కడ ఒక కుర్చీ ఇచ్చాడు.
వినడానికి ఉపయోగపడేవి చెవులు, నిద్రలో వచ్చేవి కళలు, వేసవిలో వచ్చేవి ముంజులు, పక్షులకు ఉండేవి గూడులు, పిల్లలకి ఇష్టమైనవి ఆటలు, వర్షాకాలంలో వచ్చేవి వానలు, మినప్పిండితో చేసేవి గారెలు. మనకి భాషాంశాల్లో నామవాచకం గురించి ఇచ్చారు. నామవాచకం అంటే పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటారు. ఉదాహరణ శ్రీను, లత, గీత, ఏనుగు, కాకి. ఇక్కడ మనకి మరికొన్ని రాయమన్నారు. మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు రాయమన్నారు. ఈ మాస పాట చందమామ కవి పరిచయం. చందమామ పాట రచించింది నండూరి రామ్మోహన్ రావు. ఈయన 24/4/1927 నుండి 2/9/2011 మధ్యకాలం వాడు. కవి, అనువాదకులు, గొప్ప భావకులు. హరివిల్లు ఆయన రచించిన బాలగేయాల సంపుటం. నరావతారము, విశ్వరూపముల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. విశ్వదర్శనము, అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయర్, హకల్ బెర్ఫిన్ వంటి అనువాదాలు కూడా చేశారు ఈయన. ఈ మాసం కథ వికట కవి తెనాల రామకృష్ణ కథల నుంచి తీసుకున్నారు ఇవి. నెక్స్ట్ 6వ పాఠం. పాఠం పేరు మేమే మేకపిల్ల. ఇతివృత్తం పరస్పర సహకారం. ప్రక్రియ కథ. ఇది చందమామ కథ. 1949 బాపట్లకు చెందిన ఆర్ శకుంతలు రచించారు. పదాలు, అర్థాలు: బుద్ధి, బుద్ధి అంటే ఆలోచన; వాలకం, తీరు; గందరగోళం, తికమక; అదృశ్యం అంటే మాయ; పొగరు అంటే గర్వం; తిన్నగా అంటే నేరుగా; మరగడం అంటే కాగడం; కాగు అంటే పెద్ద బిందె. ఈ పాఠంలో మనకి భ్రమక పదాల గురించి చెప్పారు. భ్రమక పదాలు అంటే పదం ఎటు నుండి వచ్చేదైనా ఒకేలా ఉంటుంది, వీటినే భ్రమక పదాలు అంటారు. ఉదాహరణ: జలజ, నటన, మిసిమి, ముత్యం, వికటకవి, కిటికీ, టమాటా, మడమ, మేమే. సర్వనామం గురించి చెప్పారు. నామవాచకం బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. ఉదాహరణ: అతడు, ఆమె, అది, వారు, నేను, మేము. ఇక్కడ సర్వనామాల గురించి చెప్పారు. కొన్ని ఉదాహరణలు అవి ఇచ్చారు, అవి మనం మీరు చేయండి. ఈ మాసం పాట తెలుగు తోట. తెలుగు తోట పాటనే రచించిన వారు కందుకూరి రామభద్రారావు. ఈయన 31/1/1905 నుండి 8/10/1976 వరకు మధ్యవాడు. కందుకూరి రామభద్రారావు కవి, విద్యావేత్త, లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైన రచనలు చేశారు ఈయన. ఈ మాసం కథ మేకపోతు గాంభీర్యం. 7వ పాఠం పద్యరత్నాలు. ఇతివృత్తం నైతిక విలువలు కలిగినవి. ప్రక్రియ పద్యాలు. ఇక్కడ ఏ పద్యానికి ఆ పద్యానికి సంబంధించిన అర్థాలు ఇచ్చారు. అనగననగా అంటగా, పాడగా పాడగా, అతిశయిల్లు అభివృద్ధి చెందుతుంది, వేము అంటే వేప, సాధనం అంటే అభ్యాసం, సమకూరు అంటే నెరవేరుతుంది, ధర భూమి నేల. 2వ పద్యం బహుళ అనేక, కావ్యములు, గ్రంథాలు, పరికించు, పరిశీలించు, శబ్దచయము, పదాల సమూహం, సహనం అంటే ఓర్పు, అబ్బు అలవాటుగా. 3వ పద్యం చదువు, విద్య, చదవకున్నా, నేర్చుకోకపోతే, సౌఖ్యం, సుఖం, సరసుడు, మంచిని గ్రహించగలవాడు, మర్మము, సారం, భావం, రహస్యం. 4వ పద్యం దాని అర్థాలు ఐకమత్యం, కలిసి ఉండడం, ఆవశ్యకం, అవసరం, ఎప్పుడు, ఎల్లప్పుడూ, బలిమి, బలం. 5వ పద్యం కమలములు, తామరపూలు, కమలాప్తుడు అంటే సూర్యుడు, తామరలకు మిత్రుడు వంటి వాడు, రష్మి అంటే కిరణం, వేడి, సోకి అంటే తాకి, తగిలి, నెలవు అంటే చోటు. 6వ పద్యం అర్థాలు సుమతి, మంచి బుద్ధి గలవాడ, లావు, బలం, శక్తి, భావింపగా, ఆలోచింపగా, నీతిపరుడే, తెలివిగలవాడే, గ్రావం, కొండ, గజము, ఏనుగు, మావటివాడు, ఏనుగును నడిపించేవాడు, మహి, భూమి. 7వ పద్యం దాని అర్థాలు కలిమి, సంపద, లోబి, పిసినారి, విలసితముగా, చక్కగా, పేద, పేదవాడు, వితరణి, దాత, చలిచేలమ, మంచినీటి గుంట, కులనిధి, ఎక్కువ నీరు కలిగినది, అంబోది, సముద్రం. 8వ పద్యం అర్థాలు అర్చన, పూజ, సేవ,
స్వార్థపరత, అన్నీ తనకే కావాలనుకోవటం, చావు, మరణం, చనిపోవటం, సానుభూతి, దయకలిగి ఉండటం, స్వర్గం, సుఖం, ఇచ్చకములు, ప్రియమైన మాటలు, ఆప్తవరులు, హితులు, కాంచు చూచు, చెలిమికాండ్రు స్నేహితులు. కవి పరిచయించారు కవి వేమన. ఈయన 4 పద్యాలు 1 నుంచి 4 పద్యాలు రచించాడు. జననం 17-18 శతాబ్దాల మధ్యకాలం వాడు. జన్మస్థలం కడప జిల్లాకు చెందిన వారిని చరిత్రకారులు భావిస్తున్నారు. వేమన సమాధి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలో కటారుపల్లిలో ఉంది. శతకం వేమన శతకం. 2. కవి బద్దెన. ఈయన 5-6 పద్యాలు రచించాడు. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. ఈయనది సుమతి శతకం. 3. కవి గువ్వల చెన్నడు. ఈయన 7వ పద్యం రచించాడు. ఈయన 17-18 శతాబ్దాలకు చెందిన కవి. ఈయన కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతానికి చెందినవాడు. గువ్వల చెన్న ఈయన మొకటం. కవి జంజాల పాపయ్య శాస్త్రి 8వ పద్యం రచించాడు. జననం 4/8/1912 నుండి 12/6/1992 వరకు. సస్థలం గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కుమ్మూరు గ్రామంలో జన్మించారు. ఇతర రచనలు విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైన కావ్యాలు రచించారు. 5. దువ్వీర్రామిరెడ్డి. ఈయన 9వ పద్యం రచించాడు. కాలం 9/11/1895 నుండి 11/9/1947 వరకు. ఈయన నెల్లూరు జిల్లావాడు. రచనలు కృషీవరుడు, జలదాంగన, గులాబీ తోట, పానశాల మొదలైనవి. మనకి ఈ పాఠంలో తాళ్ళపాక తిమ్మక్క గురించి చెప్పారు. తాళ్ళపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి. ఈమె అసలు పేరు తాళ్ళపాక తిరుమలమ్మ. ఈమె తాళ్ళపాక అన్నమాచార్యుల భార్య. ఈమె సుభద్రా కళ్యాణం అనే కావ్యాన్ని రాసింది. ఈ కావ్యం తేట తెలుగు పదాలతో ఉండి అందరి చేత ప్రశంసలు అందుకుంది. భాషాంశాల్లో క్రియాపదాల గురించి చెప్పారు. క్రియాపదాలంటే పనులను తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు. ఉదాహరణ వండింది, తిన్నారు, కోసారు, గీసింది. నాకు టెక్స్ట్ బుక్లో చాలా క్రియాపదాలు ఇచ్చారు. ఒకసారి మీరు చదవండి. ఒకసారి ఆ క్రియాపదాలన్నింటినీ ఒకసారి చదవండి. ఈ మాస పాట అందమైన పాట. అందమైన పాటను రచించిన వారు జీవి సుబ్రహ్మణ్యం. 1/9/1935 నుండి 15/8/2006 మధ్యకాలం వాడు. విద్వాంసులు, విమర్శకులు తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టారు. వీరరసము, రసోల్లాసము సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు రచనలు చేశారు. ఈ మాసపు కథ దిలీపుని కథ. ఇది పురాణ కథ. 8వ పాఠం మా ఊరి ఏరు. ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ఇది గేయం, ప్రక్రియ గేయం. పదాలు అర్థాలు. ఏడాది, ఏడాది అంటే సంవత్సరం. ముచ్చటగా అంటే చక్కగా. పారు ప్రవహించు. గుండ్లు గుండ్రని రాళ్ళు. పొదరిండ్లు దట్టమైన పొదలు. సుగంధము మంచి వాసన సువాసన. వరద ఎక్కువ నీటి ప్రవాహం. రొదలు శబ్దాలు. వినువీధి ఆకాశం హొయ్యలుగా వయ్యారంగా. తిరునాళ్ళు ఊరి పండగ వేడుక. పొంగు ప్రవాహం పెరుగు. ఇంకిపోవడం కనిపించకుండా నేలలోకి వెళ్ళిపోవడం. ఇసుక తిన్నెలు ఇసుక మేటలు. కొరత తక్కువ. ఉద్యానవనం పూలతోట. ప్రారంభించు మొదలుపెట్టు. ఏరు నది. కవి పరిచయం మధురాంతకం రాజారాము. ఈయన 5/10/1930 నుండి 1/4/1999 మధ్యకాలం వాడు. సుప్రసిద్ధ కథకులు. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రించారు. ఉత్తమ ఉపాధ్యాయులు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పాఠంలోని కృష్ణానది గురించి చెప్పారు. కృష్ణానది పడమటి కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద పుట్టింది. దీని పొడవు 1400 కిలోమీటర్లు. కృష్ణానది శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం ఆనకట్టల ద్వారా ప్రవహిస్తుంది. ఇది హంసల దీవు వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ మాస పాట పంట చేలు. కవి పరిచయము పాలగుమ విశ్వనాథం. 1/6/1919 నుండి 25/10/2012 వాడు. పాలగుమ్మి విశ్వనాథం ఆకాశవాణిలో పనిచేశారు. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. వేలాది పాటలకు సంగీతం కూర్చారు. గీతకర్త. ఈ మాసపు కథ బుద్ధిబలం. ఇది పంచతంత్ర కథలు. పాఠం పేరు 9వ పాఠం తొలి పండుగ. ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. ప్రక్రియ కథనం. పదాలు అర్థాలు. గ్రామం ఊరు పల్లెటూరు. కమ్మని మంచి చక్కని. తొలి మొదటి. ప్రారంభం మొదలు. ఆది మొదలు.
నైవేద్యం దేవుడికి పెట్టేది, నివేదన చేసేది షడ్రుచులు, ఆరు రుచులు, పంచాంగం ఐదు భాగాలు గలది, విశేషాలు కొత్త విషయాలు. మనకి ఈ పాఠంలో ఉగాది పండుగ గురించి చెప్పారు. తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఉగాదితోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. అందుకే దీన్ని తెలుగు సంవత్సరాది అని, యుగాది అని పిలుస్తారు. షడ్రుచులు ఆరు, చేదు, తీపి, వగరు, కారం, పులుపు, ఉప్పు. ఈ పండుగను చైత్రశుద్ధ పాడ్యం నాడు జరుపుకుంటాం. ఉగాది పచ్చడి కష్టసుఖాల కలియుగకు ప్రతీక. ఈ రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. తిది, వార, నక్షత్ర, యోగ, కరణములను తెలిపే గ్రంథాన్ని పంచాంగం అంటారు. ఇక్కడ మనకి తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ఆ 60నే ఇక్కడ ఇచ్చారు. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదోత అని మొత్తం 60 ఇచ్చారు. ఈ 60ని మీరు ఒకసారి చదవండి. అలాగే తెలుగు నెలల గురించి కూడా చెప్పారు. జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్న నెలలు ఆంగ్ల సంవత్సరానికి చెందినవి. మనకి తెలుగు నెలలు ఉన్నాయి: చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మాదసరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఇవి మొత్తం 12. ఈ మాస పాట అందాల తోట. కవి పరిచయం: కస్తూరి నరసింహమూర్తి. ఈ పాట కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన పాపాయి సిర్లు అనే గేయ సంపుటి నుంచి తీసుకున్నారు. ఈ మాసపు కథ నక్క యుక్తి. ఇది జానపద కథ. ఈ విధంగా మనం 3rd క్లాస్లోని మనకి మొత్తం 9 పాఠాలు ఉంటాయి. ఈ 9 పాఠాలు గురించి కంటెంట్ నేర్చుకున్నాము. ఏది కూడా వదలకుండా జాగ్రత్తగా మనం ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.